ఐటీకి బ్రాండ్ అమ్మారండి, మా కేటీఆర్ గారిని పట్టుకొని డ్రగ్స్ కు బ్రాండ్ అమ్మారు అని చెప్పి అన్నారు. అంటే ఆయన మీడియా చిట్ చాట్ లో మీ అందరు సాక్షిగా చెప్పిండు. ఇప్పుడు కాదయ్యా, 2001లో జనవరి 26 తారీఖు నాడు సుబ్రహ్మణ్యం గారు డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్, డ్రగ్స్ కి అడ్డగా కాంగ్రెస్ అని చెప్పి ఆ రోజు మాట్లాడారు సుబ్రహ్మణ్యం గారు. చూపిస్తాను సార్ ఒక నిమిషం. సుబ్రహ్మణ్యం గారు ఇది మేము చెప్పలేం. 2001లో 21 సంవత్సరాలు అయితే, 2 దశాబ్దాల కింద చెప్పిండు సుబ్రహ్మణ్యం గారు. చెప్పిన తర్వాత ఏదో మేము కూడా అనుకున్నాం, రాహుల్ గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉంది, డోపింగ్ టెస్ట్ చేస్తే అది బయటపడుతుంది, రాహుల్ గాంధీకి ఎక్కువ కొకాయిన్ తీసుకుంటారు, డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే తప్పకుండా రాహుల్ గాంధీ దొరికిపోతారని అన్నాడు ఆయన. గిరి చరిత్ర, గిరి చరిత్ర ఉన్నది. ఆ రోజు అమెరికాలో ది బోస్టన్ టైమ్స్ లో వచ్చింది అది. అమెరికాలో దొరికిపోయిండు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కొడుకు అని. ఇగో గిరి, ఇది బోస్టన్, ఇది అందరికి ఇస్తా, 50 కాపీలు తెచ్చిన మీడియా మిత్రులందరికి ఇస్తా, దయించి ద బోస్టన్ టైమ్ సార్ అమెరికా పత్రికలో వచ్చింది. దీన్ని చూసి ఆ రోజు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన తర్వాత పార్లమెంట్ లో కూడా మాట్లాడినట్టు మేము చూసినాం. అట్లాంటిది ఈ టెస్ట్ ఆ రోజు రాహుల్ గాంధీ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీడియా చిట్చాట్ లో గౌరవ మంత్రి వారిని చెప్పారు దమ్ముంటే పదే పదే నన్ను డ్రగ్స్ బ్రాండ్ అమ్మైనట్టు కన్నయ్యా లయరు, నువ్వు అబద్ధాల కోరివి, దమ్ముంటే మీ నాయకుడిని బ్లడ్ నేను బ్లడ్ ఇస్తా, వెంట్రికల్ ఇస్తా, అవసరమైతే నా లివర్ టెస్ట్ కూడా చేయిస్తా, లివర్ ముక్క కోసిస్తా, ఎయిమ్స్ హాస్పిటల్లో వేసుకుందాం, ఒకవేళ మీ నాయకుడు చాలా బిజీ ఉంటే నేను చెప్తా ఉన్నా నా ప్రైవేట్ జెట్, నేను మా ఇక్కడి నుంచి నా సొంత ఖర్చులతో ప్రైవేట్ జెట్ బుక్ చేస్తా, ఏదో ఒక అధ్యక్రమం అమ్ముకొని రాహుల్ గాంధీ గారిని ఇక్కడికి తీసుకురా, నీకు దమ్ముంటే ఛాలెంజ్ విసురు. అటవీతో ఛాలెంజ్ చేస్తారండి కేటీఆర్ గారు. నీ అవకత ఏంది, మా మంత్రి వారిని కేటీఆర్ అవకత ఏంది? ఆయన ఏమో దావోస్ కు 3 సార్లు ఆహ్వానం పొందిన వ్యక్తి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మళ్ళీ 3వ సారి కూడా ఆహ్వానం పొందిన మంత్రి మా మంత్రి కేటీఆర్ గారు. నీ క్యారెక్టర్ ఏందా? చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో ఖైదీ నంబర్ 7789 అండ్ 4524 అనే 2 ఖైదీ నంబర్లు పెట్టుకొని జైల్లో క్రిమినల్స్తో, దొంగలతో, లంగలతో, మాఫియాలతో, డ్రగ్గిస్టులతో అక్కడ భోజనం చేసి 3-4 నెలలు ఉన్నోడివి నువ్వు. నువ్వు మా మంత్రి వాళ్ళ కాలు కోటికి వెనకొస్తావా? నీతో మా ఊరు ఛాలెంజ్ ఇస్తారా? ఛాలెంజ్ ఇస్తారని ఒక రేంజ్ కావాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్, ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్, హైదరాబాద్ ఇమేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్, తెలంగాణ ఇమేజ్ ను పంపిన దేశంలో మా బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అయ్యా. 8671 కంపెనీలు వచ్చినాయా? కేవలం ఆయన ప్రతి తెందక మా బాలరాజు, మా కిషోర్ బాయ్ చెప్పి ఇద్దరు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? 10 లక్షల పైన ఉద్యోగాలు వచ్చినాయి. 8671 పరిశ్రమలు వచ్చినాయి. నిన్నగా వరల్డ్ సెకండ్ క్యాంపస్ గూగుల్ క్యాంపస్ వచ్చింది. ఇక్కడ ఆమెజాన్ లాంటి కంపెనీలు కూడా వచ్చింది. నిన్నగాక మన 2400 కోట్లతో కిటెక్స్ అనే కంపెనీ కూడా వచ్చింది. గిన్ని కంపెనీలు తీసుకొచ్చిన గాయన ఎక్కడ, నువ్వెక్కడ? నువ్వు మా మంత్రి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, నువ్వు నోటుకు బ్రాండ్ అంబాసిడర్, కేటీఆర్లకు బ్రాండ్ అంబాసిడర్, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ కు బ్రాండ్ అంబాసిడర్, కలెక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్, ఆర్టీఐలో అప్లై చేయడంలో బ్రాండ్ అంబాసిడర్,